సో ఫ్రెండ్స్, మా డాడీ రోజు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్ తీసుకొచ్చిండు. సో మ్యాంగో సీజన్ అయితే ఇంకా త్వరలో అయితే అయిపోతుంది కదా, అందుకని చెప్పి కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం పెద్దవి అయితే తీసుకొచ్చేసిండు. అండ్ మా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందని అయితే అనుకోకండి, ఎందుకంటే మేము ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ వాడాం కదా. సో పెద్దగా అయితే పెట్టినాం ఫ్రిడ్జ్, పండ్లు తొందరగా చల్లగా కావాలని చెప్పి. అందుకని చెప్పి వెజిటేబుల్స్ అయితే తీసి బయట పెట్టినాము, చెడిపోతాయి అని చెప్పి. సో మా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం చెడిపోతాయి, అందుకని బయట పెట్టినాం. అండ్ మేము కూరగాయలకు తప్ప దేనికి అసలు వాడడం ఫ్రిడ్జ్ అనేది, అందుకని కూరగాయలు మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, తీసుకొచ్చినరో లేరో అసలు చల్లగా కానియకుండా అప్పుడే మా చించలి మా తమ్ముడు అయితే ఇంకా తీసుకొని తినేస్తున్నారు. బయట వర్షం వస్తుంటే వర్షంలో నిలబడి చల్ల చల్లగా అని చెప్పి. సో పండు చూడండి ఎట్ట తింటుండో. సో మా తమ్ముడు చూడండి దాన్ని బయటికి ఎట్ట తీసిండు సీడ్ అనేది. సో వర్షంలో హాయిగా వాసన పీల్చుకుంటుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడనే ఉండిపోవాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ వాసన పీల్చుకుంటే. కాకపోతే నా ముక్కు కొంచెం పనిచేసలేదు సర్దైనందుకు, అందుకని చెప్పి మరి ఎక్కువ వాసన అయితే పీల్చుకొని కానీ అయితే వస్తలేదు ఫ్రెండ్స్. సో సాడ్ ఇదైతే. ఫ్రెండ్స్, నిన్న మా మమ్మీ అయితే చెట్లు నాటుద్దామని అనుకొని ఆడనైతే అది రాయాలనేది సిమెంట్ ఉంది కదా, అది అయితే తీయనికి రాలేదు కదా. సో తీయనికి రాలేదంటే మా మమ్మీ బెదుకుంది కదా. సో అందుకని చెప్పి ఈరోజు అయితే తెల్లారలేదు, సాయంత్రం అయింది. సో వెళ్తుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు నాటుదామని అయితే ఆడ పోయి నాటుతున్నారు. సో చూసేద్దాం పదండి ఈసారి అన్న తీసిందా బెదురుకుందా అనేది అయితే. సో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇది చెట్లు నాటుదామని అయితే కూర్చుంది. సో ఇదైతే తీసి చెట్టును ఒకలా ధైర్యం చేసుకొని ఆ తర్వాత ఈడనైతే గుంతను అయితే దొబ్బింది. ఎందుకో ఇంత గోడకైతే దొబ్బింది, రెండు గుంతలు దొబ్బింది ఎందుకో, అది కూడా చాలా చిన్న గుంతలు దొబ్బింది. సో ఈ చీమలు అయితే చూస్తున్నాడు కదా ఎట్లున్నాయో, అరుస్తున్నాయని చెప్పి అరుస్తుంది మా మమ్మీ అయితే. సో ఇప్పుడైతే అది నాటాలి, కాకపోతే అది కొంచెం చీమల కుప్ప అనేది అయితే ఎక్కువ ఉంది. ఒకసారి చూసేయండి మీరు కూడా. సో చూస్తున్నారు కదా చీమల కుప్ప, చీమలు అయితే మస్తు నిండినాయి. అది కూడా ఎర్ర చీమలు అనుకుంటా, ఎర్ర చీమలే. అందుకని చెప్పి మా మమ్మీ ఒక 2 మినిట్స్ అయితే ఆగుతుంది, ఎందుకంటే చీమలు పోనీకే మా అమ్మ ఇక్కడ నిలబడినందుకు నాకు కూడా అంతుకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే చూస్తున్నారు కదా అసలు ఎట్లా నాటుతుందో భయం భయంగా. మమ్మీని కాలికి ఎక్కుతున్నాయి చీమలు, ఎక్కుతున్నాయి చీమలు కాంది, మమ్మీ కాంది, మమ్మీ దొరిపేసాయి, మమ్మీ తొందర దొరిపేసాయి చీమలు. ఓ అమ్మ నాకు గడిచినట్టున్నాయి. మమ్మీకి పిచ్చి లేచి చూస్తున్నావు కదా ఎట్లా అడుగుతుందో, ఇట్లా భయం భయంగా అనిపిస్తుంది అసలు. మమ్మీ కొంచెం సేపు ఆగు చీమలు పోయేవారు. అవి పోవు అంటే మరి ఎట్లా ఎట్లా పెడతాం, ఎట్లా పెడతాం, నాకుకోవాలా, ఏం నాకుతారే, నాటుకోవాలి అట్లనే. మన వావ్ అని ఎందుకు అడుగుతున్నావు, ఏడు మా మమ్మీకి అయితే చీమలు కడుస్తున్నాయి. అసలు చూడండి అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో అసలు చీమలు అనేవి కుప్పలు కుప్పలుగా. మమ్మీ తొందరగా నాటేసామని ధైర్యం చేసుకో, నిన్న మన సబ్స్క్రైబర్స్ ధైర్యం ఇచ్చినారు కదా, ధైర్యం చేసుకో తొందరగా చేసుకొని తొందరగా నాటేసేది. కొంచెం చూసుకో ఎందుకంటే చీమలను దొక్కేవు చచ్చిపోతాయి. సో ఫ్రెండ్స్, మా మమ్మీ కన్నా మేమే గట్టిగా అరుస్తున్నాము అంటే మా మమ్మీ గడుస్తున్నాయని చెప్పి. సో నాకైతే భయం అవుతుంది, ఎందుకంటే నాకు నా మీద కన్నా వేరే వాళ్ళ మీదనే చాలా కేరింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా మమ్మీ చెయ్యి అయితే చూస్తున్నారు కదా అసలు బెందులు అయితే ఎట్లా వచ్చిందో, ఈడ ఈడ ఇంకా ఇక్కడ ముందర ఇక్కడ సైడ్ మొత్తం చిన్న చిన్నగా వచ్చేసినాయి, మొత్తము చేతులంతా బెందులు వచ్చేసింది చీమలు కరిచేసి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా అయితే క్లీన్ చేసేసింది మా మమ్మీ. ఆ పెండ మాత్రమే ఉంది, ఆ పెండ తీసి పడేసేయాలి. ఆ పెండ పడేదంట అది అట్లే ఉంటుంది అంటే నాకు దొబ్బింది మా మమ్మీ. మమ్మీ అసలు ఇట్లా. సో ఈరోజు అయితే మా మమ్మీ బెదుర్కోవడం అయితే బంద్ చేసింది అన్నమాట. సో నిన్న చూపించిన కదా ఫ్రెండ్స్, మా మమ్మీ అది ఒకటి చూసి చెక్క లాంటిది చూసి బెదుకుంటుందని చెప్పి. సో ఈరోజు మేము ఇద్దరం దాని మీదనే కూర్చొని అయితే మాట్లాడుతున్నాము. సో ఈరోజు గాలి అయితే చాలా వస్తుంది, చీకటి కూడా అయింది కొంచెం మబ్బులాగా కరెంట్ పోయేటట్టు అయితే. కాబట్టి కరెంట్ పోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు, ఎందుకంటే కరెంట్ పోవాలి, వర్షం రావాలి. నీకు ఏమైనా పని ఉందా? పని లేదు కదా బస్. ఫ్రెండ్స్, మాకు మమ్మీకి అయితే పని లేదు కాబట్టి కరెంట్ పోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఉంది. సో ఫోన్లో పెట్టుకోవాలి బ్యాటరీ అనేది, బ్యాటరీ కాదు సారీ ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి
కొంచెం సేఫ్ అయినాక పోతే బాగుంటుంది కదంటే. బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ కంప్లీట్గా చూసిండని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్.